తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం పల్లవారిపాలెంలో చెంచులపై దాడిని నిరసిస్తూ సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముమ్మడివరం స్థానిక పోలీస్ స్టేషన్లో చెంచులపై దాడి కోసం ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకపోవడం పోలీస్ వారి నిర్లక్ష్యమని అన్నారు. చెంచులను ఖాళీ చేయమని కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం అరెస్ట్ చేసి వారి స్థలాలను వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గుత్తుల మాధవస్వామి, సిపిఐ మండల కార్యదర్శి శీలం వెంకటేష్, సిపిఐ మరియు ఏఐటియుసి కార్యకర్త విజయ్ కుమార్, దళిత హక్కుల నాయకులు నల్లా ప్రసాద్, సిపిఐ నాయకులు కె రామకృష్ణ, డి వీరన్నశెట్టి, దింపు సంఘము నాయకులు కొమ్ముజు సత్యనారాయణ, తొత్తరమూడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హలో, అది వాయిస్ ఇస్తాను అన్నారండి. ఇక్కడ రాలేదు సార్. తాతండ పుంతలో కూర్చున్నప్పుడు కదా అడిపండి. అది నేను చిన్న కుర్రాన్ని, నాకు ఐదు ముగ్గురు తమ్ములు, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక అన్న, ఒక వదిలిగారు, 8 మందికి నేను గిన్నె ఎత్తుకుని అన్నమాట కూర్చోవాలన్నాను. అప్పటి నుంచి బతుకుతో లత్తరం బుత్తిగారు ఇచ్చారండి. ఆయన అప్పుడు మమ్మల్ని తీసుకోమని అడుగు దొంగలు బాగు చేసుకోమని లత్తరం బుత్తిగారు ఇచ్చిన తర్వాత చానాలు మా నాన్న అలాగ బాగు చేస్తాం, వాళ్ళు పెంచుకోవచ్చు 8 మంది అక్కడ బతుకమండి. ఆ తర్వాత లత్తరం బుత్తిగారు నిమ్మకాయ కొండ కాపుకారు కొన్నారండి. ఆయన కూడా మమ్మల్ని ఇంతవరకు కూడా ఏమి రాలేదండి. ఆయన కొన్న తర్వాత కూడా ఆయన చానాలు అలా చేశారు. లత్తరం బుత్తిగారు కూడా చెంచు చూలికి వెళ్ళొద్దు, అలా దీపాలు నేను వెలిగించిన వాళ్ళు చెంచు ఉద్దుకని వెళ్ళొద్దని ఆయన చెప్పారండి. ఆయన కూడా కొండ కాపుకారు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారండి. ఉన్న తర్వాత మళ్ళీ తర్వాత ఈ పాపారావు గారు అని ఆయన భూమి కొనుక్కున్నారండి. కొనుక్కున్న కాడించి ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత మా మీద చాలా యాతన చేయటం మొదలెట్టాడండి. ఆయన గొంతులు మేము ఎక్కడికైనా గిన్నెత్తుకొని నడుపుకుంటాకి వెళ్తుంటే ఏ దొంగతో రాళ్ళు పాతేయటం, ఎవరో ఒకరు తీసుకొచ్చి రాళ్ళు పాతేయటం అండి. ఈయన ఇలాగే బెదిరించడం ఇలాగే మొదలెట్టాడండి. మొన్న ఏదో పడిపోయిందని గొప్ప కట్టుకుందాం మరి గొంతులు కిందలు పాతుకుంటుంటే వీకి కింద ఆడేసాడండి. మొత్తం దొంగలన్నీ లాకి కింద ఆడేసాడండి. పాడైన తర్వాత ఎవరో తీసుకొచ్చి తీసుకొచ్చి మొత్తం పాతాడండి. పాతిన తర్వాత ఏంటి బాబు అంటే ఒక పోలీస్ ఆయన కూడా వచ్చి దగ్గర ఉంటే తమ్మం కూడా పాతించాడండి. పాతిన తర్వాత మేము ఎక్కడో వచ్చిన తర్వాత గొడవ అయిన తర్వాత మా ఆవిడ మా వదిన గారిని పాపారావు గారు పాపారావు కొడుకు ఇద్దరు తండ్రి కొడుకు ఏకమయ్యి వాళ్ళు ఎత్తు కూర్చొని కొట్టేయారండి. కొట్టిన తర్వాత మాకు ఏమి చేయలేవు తోతక రైతుల దగ్గర పరిగెడితే నడిగిన ముగ్గురు రైతులు వచ్చి వచ్చేటప్పటికి ఇలా సాయం చేశారండి. ఎట్ట వచ్చిన ఇలా చేసింది ఆయన ఏమి కూడా చర్య తీసుకోలేదండి. మేము అందరి దగ్గర తిరిగి ఏమి చేయక ఎదుగు ఇలా పట్టుకుని ఉన్నామండి. మాకు తెలిసింది అలాగే 50 ఏళ్ళ మట్టు మేము ఉన్నాం బాబయ్య. మా జరిగింది ఇదండి, మా న్యాయం అని చేయమని మళ్ళీ అడుగుతున్నాను బాబు. ఇక్కడ సెంచు పల్లె అన్న అతను 1996లో ఎలక్షన్లో పంచాయతీ మెంబర్గా కూడా నెక్కడం జరిగింది ఇదే పంచాయతీలో. అదేవిధంగా ఈ ఇక్కడ మీకు చూస్తున్న ఈ పుంత పట్టుకొచ్చిన సిమెంట్ రోడ్డు కూడా సెంచులు పేరునే గ్రాంట్ వచ్చింది. అదేవిధంగా ఎస్టీకి సంబంధించి గ్రాంట్ వచ్చింది. అదేవిధంగా కరెంటు మీటర్లు కూడా సెంచులు పేరునే గ్రాంట్ వచ్చింది. ఈవేళ 3 రిజిస్ట్రేషన్లు అయినా కూడా ఒక అతను పద్మశాలీలు అతను ఇక్కడ వాళ్ళకి ఆనుకుని ఉన్న ఏరియాలో కొంత పొలం కొని అతను ఈవేళ సడన్గా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటే కాకుండా వాళ్ళ పాకల్లో కూడా సిమెంట్ రాట్లేదు బెదిరించడం, లేదంటే మిమ్మల్ని చంపేస్తానని అనడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఇక్కడ కొంత పెద్దలు పోలీస్ స్టేషన్లో కేసు వేయడం, ఆ తర్వాత ఏంటంటే కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అంతకు ఇదేంటి అన్యాయమని వెళ్తుంటే పారిపోయారు. ఆ తర్వాత మేము గత్యంతరం లేక ఇక్కడ కొన్ని సంఘాలు కలుపుకుని మేమందరం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఈ వేళకు వారం అయింది. అదేవిధంగా ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ ఇచ్చాం. అది కూడా ఏ విధంగానూ సీఏ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాం. తర్వాత రిజిస్టర్ పోస్టులు కూడా బయట ఉంచాం. ఇంతవరకు ఏ విధమైన చర్య తీసుకోలేదు. పైపు వచ్చి మీరు రండి వాళ్ళ మధ్యలో కూర్చోబెడితే రాజీ చేస్తానని ఎస్ఐ గారు అనడం చాలా దౌర్జన్యంగా ఉంది. ఇక్కడ దళితులు నా పేరు నల్ల ప్రసాద్ బాబు, నేను మాలల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడిని. అది కూడా ఇక్కడే దగ్గర విలేజ్, ఇక్కడే అది కూడా ఇక్కడ దగ్గర విలేజ్. అయితే ఇక్కడ పల్లవరపాలెం సెంచులు నాకు నేను చిన్నప్పటి నుంచి కూడా అలా అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా ఎవరికి ఏ విధమైనటువంటి హాని ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే మేము గతంలో సైకిల్ వేసుకుని వెళ్ళేటప్పుడు కూడా అటే వెళ్ళి వాళ్ళం ఎక్కువ. అదే క్రమంలో నేను వారం రోజుల క్రితం కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ విషయం నాకు తెలియదు. సోదరుడు మాధవ స్వామి వచ్చి నాకు ఇలా చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే ఒక ఇద్దరు మహిళల్ని ఒక సైట్ ఓనర్ కొట్టినప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఇప్పటి వరకు నమోదు చేయకపోవడం అన్నది అది నిజంగా కూడా స్థానికులుగా మేము చాలా బాధపడుతున్నాం.
ఈ విలేజ్లో ఇలా జరగడం అనేది మాకు చాలా బాధపడ చాలా బాధపడవలసిన విషయం. అదేవిధంగా నిన్న మొన్న తెలుగుదేశం నాయకులు కొంతమంది ఏదో అన్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి వెళ్ళడం చాలా ఆనందం. కానీ ఇలాంటి విషయాల్లో నిజంగా చాలా దౌర్భాగ్యం అనమాట. ఇద్దరు ఆడపిల్లల్ని ఏం తెలుసు వాళ్ళకి, వాళ్ళకి ఏమీ తెలియదండి. ఎందుకంటే వాళ్ళు కనీసం మాతో కూడా ఎక్కువ కమ్యూనికేషన్లో కూడా ఉండరు పాపం వాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటున్నారో ఎలా చేస్తున్నారో కూడా తెలియకుండా బతుకుతారు వాళ్ళు. కానీ ఈ రోజున వాళ్ళ ఖాళీ చేయించడం అన్నది చాలా బాధపడవలసిన విషయం అనమాట. ఇది నేనొక్కనే కాదు, ఇక్కడ ఉన్న మా కమ్యూనిటీలు అన్ని కమ్యూనిటీలు బాధపడవలసిన విషయం. కంపల్సరిగా మేము ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా మత సమానకు మాట ఇచ్చినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి వెనక్కం చేసి ప్రసక్తి లేదు. వాళ్ళు కంపల్సరిగా అక్కడే ఉంటారు, అక్కడే పక్క గృహాలు నిలబెట్టించడం అని ఈ ప్రభుత్వంతో చేయించడం జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి ఖాళీ చేయరు. ఏదేమైనా సరే మేము చూసుకుంటాం, అందులో తిరగలేదు. అన్ని సంఘాలు కూడా దీనికి సపోర్ట్గా దీనికి మద్దతుగా రేపటి నుంచి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.